ఈ దినమందు మన ధ్యానాంశము చూడలేకపోయిన దేవునికి విధేయత చూపు. చూడగలిగితే దేవునికి అవిధేయత చూపకము. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 41వ వచనము వరకు అనగా ఆ అధ్యాయం అంతటినీ కూడా మనము చూస్తే పుట్టు గ్రుడ్డి అయినటువంటి ఒక వ్యక్తిని యేసు ప్రభువుల వారు స్వస్థపరిచినటువంటి సంఘటనను యోహాను రాస్తూ ఉన్నాడు. ఈ యొక్క స్వస్థత నుండి మన ఆత్మీయ జీవితంలో మనము 6 ఆత్మీయ పాఠములు నేర్చుకోగలం. యోహాను సువార్త 9వ అధ్యాయము 1వ వచనము నుండి 3వ వచనము వరకు మనము చదువుకుందాం. ఆయన మార్గమున పోవుచుండగా పుట్టు గ్రుడ్డి అయిన ఒక మనుష్యుడు కనబడెను. ఆయన శిష్యులు, బోధకుడా, వీడు గ్రుడ్డివాడై పుట్టుటకు ఎవడు పాపము చేశెను? వీడా వీణ్ణి కన్నవారా అని ఆయన నడుగగా, యేసు వీడైనను వీని కన్నవారైనను పాపము చేయలేదు గాని దేవుని క్రియలు విని యందు ప్రత్యక్షపరచబడుటకే వీడు గ్రుడ్డివాడుగా పుట్టెను. మన ఆత్మీయ జీవితంలో మనము నేర్చుకోవలసినటువంటి మొదటి ఆత్మీయ పాఠం ఈ యొక్క స్వస్థతలో నుండి ఏమిటంటే, మనుష్యులు మనలను చూసేటువంటి దృష్టి వేరు, దేవుడు మనలను చూసేటువంటి దృష్టి వేరు. దేవుని దృష్టి ఈ యొక్క లోకపు దృష్టి కంటే చాలా విభిన్నమైనటువంటిది. దేవుడు మనుష్యుల యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి వాడు కాదు, గాని ఆయన హృదయ అంతరంగములను చూచేటువంటి దేవుడని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తూ ఉంది. మనుష్యులైతే మనిషి యొక్క పైరూపాన్ని చూస్తారు, మనిషి యొక్క పైరూపాన్ని లక్ష్య పెడతారు. అయితే ఈ దేవుడు మనిషి యొక్క పైరూపాన్ని లక్ష్య పెట్టేటువంటి దేవుడు కాదు. ఆయన మనిషి యొక్క పైరూపాన్ని చూచేటువంటి వాడు కూడా కాడు. అపొస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో చూనాడు, దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు, దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి బలహీనులను ఏర్పరచుకున్నాడు, దేవుడు ఈ లోకములో ఉన్నటువంటి నీచులను ఏర్పరచుకున్నాడు, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకున్నాడు. కారణం ఏంటంటే ఆయన దృష్టి వేరు, మానవుల దృష్టి వేరు. దేవుడు నిన్ను చూస్తున్నటువంటి దృష్టి ఎలాంటిదంటే పౌలు రోమీయులకు రాస్తూ అంటున్నాడు 5వ అధ్యాయంలో, మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాడు, మనమింకను బలహీనులమై ఉండగానే దేవుడు తన కుమారుణ్ణి మన కొరకు ఈ లోకంలోనికి పంపించాడు, ఇంకను మనము దేవునికి శత్రువులమై ఉండగానే దేవుడు తన కుమారుడైనటువంటి క్రీస్తును ఆయనతో మనము సమాధాన పరచబడినట్లుగా ఒక మార్గాన్ని ఏర్పాటు చేశాడు. కాబట్టి ప్రియ సంఘమ, మన జీవితాలలో మనము గుర్తించాలి, సమాజము మనల్ని చూస్తున్నటువంటి దృష్టిని బట్టి నీవు కుమిలిపోవద్దు, కృషించిపోవద్దు. దేవుని క్రియలు ఈయన యందు ప్రత్యక్షపరచబడాలి. హల్లెలూయా. దేవుడు నిన్ను చూస్తున్నటువంటి దృష్టి ఎలాంటిదంటే దేవుని క్రియలు నీయందు ప్రత్యక్షపరచబడాలి. ఎప్పుడైతే దేవుని దృష్టిని మనము అర్థం చేసుకోగలుగుతామో, రెండవదిగా మనము నేర్చుకునేటువంటి ఆత్మీయ పాఠమును గమనించగలుగుతాం. యోహాను సువార్త 9వ అధ్యాయము 6-7 వచనములను మనం చదువుకుందాం. ఆయన ఇట్లు చెప్పి నేల మీద ఉమ్మి వేసి ఉమ్మితో బురద చేసి వాని కన్నుల మీద ఆ బురద పూసి, నీవు సిలోయము కొనేటికి వెళ్ళి అందులో కడుగుకొనమని చెప్పెను. సిలోయమను మాటకు పంపబడిన వాడని అర్థము, వాడు వెళ్ళి కడుగుకొని చూపుగలవాడై వచ్చెను. ఇక్కడ మనము నేర్చుకోవలసినటువంటి రెండవ ఆత్మీయ పాఠం ఏమిటంటే, అవిధేయులమైనటువంటి మనము దేవునికి విధేయత చూపునట్లు క్రీస్తు సహాయం చేస్తూ ఉన్నాడు. హల్లెలూయా.
మనందరము కూడా దేవునికి అవిధేయత చూపినటువంటి వారం. మానవుడు దేవుడు ఏదైతే చేయొద్దన్నాడో దానిని చేసి ఆజ్ఞను అతిక్రమించి దేవునికి అవిధేయత చూపి మానవుణ్ణి దేవుడు ఉంచాలనుకున్నటువంటి స్థితిలో నుండి పడిపోయాడు. దేవుడు అనుగ్రహించేటువంటి మహిమను పొందలేనటువంటి దుస్థితిలోనికి మానవుడు పడిపోయాడు. అయితే ఇప్పుడు క్రీస్తులో ఏ మానవుడైతే దేవునికి అవిధేయత చూపాడో అదే మానవుడు దేవునికి విధేయత చూపుటకు ఆయన సహాయం చేస్తూ ఉన్నాడు. నేను అనుకుంటాను, ఒకవేళ ఈ గుడ్డి వ్యక్తితో యేసు ప్రభువుల వారు నీవు ఫలాని కొనేటికి వెళ్ళి కడుగు కొనమని చెబితే ఆయన వెళ్ళి ఉండేవాడు కాడేమో. ఎప్పుడైతే యేసు ప్రభువు ఉమ్మి వేసి ఆ యొక్క ఉమ్మితో బురద చేసి ఆ బురదను ఆ గుడ్డి వ్యక్తి కన్నులకు పూశాడో ఇప్పుడు ఆ వ్యక్తి తప్పక కడుగు కొనవలసినదే, అవునా కాదా? యేసు ప్రభువులు వారు ఇక్కడ ఏం చేస్తూ ఉన్నారంటే, మానవుడు దేవునికి విధేయత చూపలేనటువంటి దుస్థితిని చూచి ఆయనే విధేయత చూపుటకు కూడా సహాయమును అనుగ్రహించి మానవుడు దేవునికి విధేయత చూపేటట్లు చేస్తూ ఉన్నాడు. యేసుక్రీస్తులో మనకున్నటువంటి గొప్ప ఆధిక్యత అదే. మనము దేవునికి విధేయత చూపలేని వారమైనప్పటికీ దేవునికి విధేయత చూపే విధముగా క్రీస్తు మన కొరకు సహాయం చేస్తూ ఉన్నాడు. ఇప్పుడు తప్పక ఆయన వెళ్ళి కడుక్కోవలసిందే. కంటికి బురద అంటుకునింది, గుడ్డివాడైనా చూపు కలిగిన వాడైనా కంటి మీద ఏదైనా ఉన్నా లేకపోతే కంటిలో ఏమైనా పడినా ఆ గుడ్డి వ్యక్తి కానీ చూడగలిగినటువంటి వ్యక్తి కానీ తప్పక కడుక్కోవలసినటువంటి పరిస్థితే. కాబట్టి ఇప్పుడు ఆ యొక్క గుడ్డి వ్యక్తి యేసు ప్రభువు చెప్పినట్లుగా ఆ యొక్క శిలోయమన్నటువంటి కొనేటి దగ్గరికి వెళ్ళి కడుగు కొని చూపు గలవాడై యేసు ప్రభు దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా. అంటే నీ జీవితంలో ఉన్నటువంటి లోటుపాటులు అన్నటువంటివి నీ ఆత్మీయ జీవితానికి అడ్డు కాకూడదు. నేను పుట్టుకతోనే గుడ్డి వ్యక్తిని కనుక నేను దేవుణ్ణి యందు విశ్వాసం ఉంచలేను అని ఈయన అనుకోలేదు. ఇహ సంబంధమైనటువంటి ఏ పరిస్థితి కూడా నీ ఆత్మ సంబంధమైనటువంటి జీవితానికి అడ్డు రాకూడదు. నీ లేమి కావచ్చు, నీ అనారోగ్యం కావచ్చు, ఇహ సంబంధమైనటువంటి కొదువలు కావచ్చు, ఈ లోక సంబంధమైనటువంటి శ్రమలు ఇరుకులు ఇబ్బందులు కావచ్చు, ఇవి ఏవి కూడా ఆత్మ సంబంధమైనటువంటి నీ జీవితానికి అడ్డు రాకూడదు. సరే, మూడవదిగా మనం చూసినట్లయితే యోహాను సువార్త 9:22 మనం చదువుదాం. వాని తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగూ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనను ఒప్పుకొనిన ఎడల వానిని సమాజ మందిరములో నుండి వెలివేతుమని యూదులు అంతక మునుపు నిర్ణయించుకొని ఉండిరి. దేవునికి విధేయత చూపుతున్నటువంటి మన జీవితాలు క్రీస్తుకు సాక్షిగా ఉండాలి. ఇది మూడవ ఆత్మీయ పాఠం. ఆయన తల్లిదండ్రులను వారు పిలిపించారు, ఆ పరిసయ్యులు పిలిపించారు. పిలిపించి ఈ యొక్క వ్యక్తికి ఎలా కన్నులు వచ్చాయి, ఈ యొక్క గుడ్డి వ్యక్తి ఎలా చూడగలుగుతూ ఉన్నాడని ప్రశ్నించారు. అయితే ఆయన తల్లిదండ్రులు యేసు ప్రభువుని గురించి సాక్ష్యమియలేనటువంటి దుస్థితిలో ఉన్నారు. అయితే దేవునికి స్తోత్రం, ఆ యొక్క చూపు పొందుకున్నటువంటి గుడ్డి వ్యక్తి క్రీస్తుకు సాక్షిగా నిలబడగలిగాడు. ఆయనను వచ్చి అనేక మంది అడిగారు, ఎలా నీ కన్నులు ఇప్పుడు చూడగలుగుతూ ఉన్నాయి, ఎలా నీవు స్వస్థపరచబడగలిగావని అనేక సార్లు అనేక మంది వచ్చి ఆయనను అడిగినప్పుడు ఆయన ధైర్యముగా యేసు ప్రభువుని గురించి సాక్ష్యమియగలిగాడు. హల్లెలూయా.
బహుశా ఆ గ్రుడ్డి వ్యక్తికి 30 సంవత్సరాలు పై ఉంటుందేమో వయస్సు. 30 సంవత్సరముల నుండి గ్రుడ్డి వ్యక్తిగా ఉంటే క్రీస్తు ఆ వ్యక్తి కనులను తెరిస్తే ఆ తల్లిదండ్రులు ఆ యొక్క తెరిచినటువంటి వ్యక్తిని గురించి చెప్పుటకు భయపడ్డారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్థితి. నిజంగా చాలా క్రైస్తవ జీవితాలు అలానే ఉన్నాయి. లోకములో యేసు చేసినటువంటి దానిని చెబితే, యేసు క్రీస్తు ఈ లోకములోనికి పాపులను రక్షించడానికి వచ్చాడని చెబితే, ఆయన మరణ పునరుద్ధానముల ద్వారానే తప్ప మరి రక్షణ వేరొక నామములో కలగదన్నటువంటి సత్యాన్ని చెబితే లోకము వెలివేస్తుందని, లోకము హింసిస్తుందని భయపడి లోకానికి లొంగిపోయినటువంటి విశ్వాస జీవితాలు ఎంత దౌర్భాగ్య స్థితిలో ఉన్నాయి. యేసుకు సాక్షిగానే ఉండాలి. యేసుకు సాక్షిగా మనము ఉండాలనే దేవుడు మనలను ఆ యొక్క గుడ్డితనములో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి తీసుకుని వచ్చాడు. హల్లెలూయా. మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైనటువంటి దేవుని వెలుగులోనికి ఎందుకు పిలువబడినటువంటి వారంటే, ఆయన గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఆయన మిమ్మలను చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచాడు. ఎందుకు చీకటిలో ఉన్నటువంటి నిన్ను ఆయన ఎన్నుకొని ఈ లోకానికి మీరు వెలుగై ఉన్నారని చెప్పాడంటే, ఆయనకు సాక్షులుగా ఉండుటకు. వెలుగుగా వచ్చినటువంటి ఆ క్రీస్తు నిన్ను వెలిగించి నిన్నే ఎందుకు ఈ లోకానికి వెలుగుగా ఉంచాడంటే, ఆయనకు సాక్షిగా ఉండుటకు. గ్రుడ్డితనములో ఉన్నటువంటి ఒక వ్యక్తికి ఎందుకు ఆయన చూపునిచ్చాడంటే, క్రీస్తుకు సాక్షిగా ఉండుటకు. ఎంతకాలం అయిపోయింది నీ జీవితంలో క్రీస్తును గురించి సాక్ష్యము చెప్పి? ఎంతకాలం అయిపోయింది యేసు నీ జీవితంలో చేసినటువంటి రక్షణ కార్యాన్ని అన్యజనులకు ప్రకటించి? ఇంకా ఎంతకాలం భయపడతావు? ఇంకా ఎంతకాలం నీ యొక్క సాక్ష్యాన్ని దాచుకుంటావు? ఇంకా ఎంతకాలం వెలిగించబడినటువంటి ఆ దీపాన్ని మంచము క్రింద కప్పిపెడతావు? వెలిగించబడినటువంటి నీ జీవితము దీపస్తంభము మీద ఉంచబడాలి. ఎందుకు చాలామంది క్రైస్తవులు ఒకప్పుడు చీకటిలో ఉండి ఇప్పుడు వెలుగులోనికి వచ్చిన వారై ఉన్నా, ఒకప్పుడు శాపము చేత బాధపడి దేవుని ఆశీర్వాదాన్ని రుచి చూచిన వారు ఇంకా ఎందుకు క్రీస్తుకు సాక్షిగా ఉండలేకపోతున్నారంటే, 4వ ఆత్మీయ పాఠం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. క్రీస్తుకు సాక్షిగా జీవించేటువంటి నీకు ఈ లోకములో శ్రమ కలుగుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తుకు సాక్షిగా జీవించేటువంటి నీకు ఈ లోకములో ఖచ్చితంగా శ్రమ కలుగుతుంది. ఇది ఏమి రహస్యం కాదు, యేసు ప్రభువుల వారు తేల్చి చెప్పినటువంటి సత్యం. గమనించండి, ఆయన తల్లిదండ్రులైతే యూదులకు భయపడి యేసును గురించి సాక్ష్యము చెప్పలేకపోయారు. కానీ వస్తతను పొందుకున్నటువంటి ఆ గురుడి వ్యక్తి యేసును గురించి సాక్ష్యమిచ్చాడు. ఆ యేసు నన్ను స్వస్థపరిచాడు. ఆ యేసు ఉమ్మివేసి ఉమ్మితో బురద చేసి ఆ బురదను నా కనులకు పూసి ఆ కొనేటిలో కడుక్కోమంటే నేను వెళ్ళి కడుక్కున్నప్పుడు నా కనులు తెరవబడ్డాయని ఆయన సాక్ష్యము చెప్పాడు. అయితే ఆయన జీవితంలో సాక్ష్యము చెప్పినప్పుడు ఆయన శ్రమను ఎదుర్కొనవలసి వచ్చింది. యోహాను సువార్త 9:35-38 చదువుకుందాం. పరిసయ్యులు వానిని వెలివేసిరని యేసు విని, వానిని కనుగొని నీవు దేవుని కుమారుని యందు విశ్వాసముంచుచున్నావా అని అడిగాను. అందుకు వాడు, ప్రభువా, నేను ఆయన ఎందు విశ్వాసముంచుటకు ఆయన ఎవడని అడుగగా, యేసు నీవు ఆయనను చూచుచున్నావు, నీతో మాట్లాడుచున్నవాడు ఆయనే అనెను. అంతటా వాడు, ప్రభువా, నేను విశ్వసించుచున్నానని చెప్పి ఆయనకు మ్రొక్కెను. యేసు ప్రభువుల వారన్నారు,
యోహాను సువార్త 16:33 నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. గమనించండి, మీరు బెదరిపోవాలని కాదు, మీరు దిగులు చెందాలని కాదు, మీ యొక్క విశ్వాస జీవితంలో మీరు కృంగిపోవాలని చెబుతున్నటువంటి మాటలు కావు. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెబుతున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నానను. లోకములో మీకు శ్రమ కలుగుతుంది, యేసుని గురించి చెప్పేటువంటి మాటలను బట్టి మీకు శ్రమ కలుగుతుంది, యేసుని గురించి జీవించేటువంటి జీవితాలకు శ్రమ కలుగుతుంది. మీరు హింసించబడతారు, నిందించబడతారు, అవమానించబడతారు. లోకము నన్ను ద్వేషించింది కనుక మీరు కూడా లోకము చేత ద్వేషించబడతారని యేసు ప్రభువులు వారు చెప్పారు. క్రైస్తవ జీవితం అంటే లోకము చేత పొగడబడేటువంటిది కాదు, లోకము మెచ్చుకునేటువంటిది కాదు, లోకము ద్వేషించేటువంటిది నిజమైన క్రైస్తవ జీవితం. లోకము చేత నిందించబడి, హింసించబడి, అవమానించబడేటువంటిదే క్రైస్తవ జీవితం. ఒక డౌట్ రావచ్చు, ఎందుకండి ఇలాంటి పరిస్థితిని దేవుడు ఏర్పరిచాడు? ఎందుకు క్రైస్తవుడు హింసించబడాలి? ఎందుకు క్రైస్తవుడు లోకము చేత ద్వేషించబడాలి? ఎందుకు క్రైస్తవునికి లోకములో శ్రమ అన్నటువంటి ప్రశ్న ఉంటే 5వ ఆత్మీయ పాఠమును మనం చూడగలిగితే అర్థం చేసుకోగలుగుతాం. యోహాను సువార్త 9:9-11 వరకు మనము చదువుదాం. కాబట్టి పొరుగువారును వాడు భిక్షకుడని అంతక ముందు చూచిన వారును వీడు కూర్చొండి భిక్షమెత్తుకొను వాడు కాడా అనిరి. వీడే అని కొందరును, వీడు కాడు వీని పోలియున్న ఒకడని మరికొందరును అనిరి. వాడైతే నేనే అనెను. వాడు నీ కన్నులేలాగు తెరవబడినని వాని నడుగగా వాడు యేసు అను ఒక మనుష్యుడు బురద చేసి నా కనుల మీద పూసి నీవు శిలోయమను కొనేటికి వెళ్ళి కడుగుకునమని నాతో చెప్పెను, నేను వెళ్ళి కడుగుకొని చూపు పొంది తిననెను. నీ శ్రమలో నీవు దేవుణ్ణి మరింతగా అర్థము చేసుకుంటావు. అందుకే దావీదు లాంటి భక్తులు అన్నారు 119వ కీర్తనలో 71వ వచనంలో దావీదు అంటూ ఉన్నాడు, నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయెను. ఏం మేలాయిందంట ఆయనకి? శ్రమ నొంది ఉండుట దావీదుకు మేలాయనంట. ఎందుకు? నేను నీ కట్టడలను నేర్చుకొనున్నట్లు అంటే శ్రమలో ఆయన దేవుని కట్టడలను నేర్చుకున్నాడు. ఆయన నేర్చుకున్నటువంటి దేవుని కట్టడలు ఆయన జీవితంలో మేలు చేశాయి. ఇక్కడ ఈ యొక్క గ్రుడ్డి వ్యక్తి జీవితంలో, చూపు పొందుకున్నటువంటి ఈ యొక్క గ్రుడ్డి వ్యక్తి జీవితంలో దేవునికి సాక్షిగా ఆయన జీవించినప్పుడు శ్రమను ఎదుర్కొన్నాడు. అయితే ఆ శ్రమలో ఆయన యొక్క ఆత్మీయ జీవితము ఎంతో ఉన్నతమైనటువంటి స్థితికి ఎదిగింది. హల్లెలూయా. ఆ శ్రమలో దేవుని గురించి ఆయన మరింతగా తెలుసుకోగలిగాడు. గమనించండి, ఆ యొక్క పొరుగువారు ఆ వ్యక్తిని పిలిచి అడిగారు, ఏమనంటే ఎలా చూడగలుగుతూ ఉన్నావు నువ్వు? ఆయన మొదటిగా యేసు అన్నటువంటి ఒక మనుషుడని చెప్పాడు. అయితే ఆయన శ్రమలో వెళుతున్న కొలదిగా క్రీస్తుని గురించినటువంటి అవగాహన మరింతగా పొందుకున్నాడు. ఆ యొక్క పొరుగువారు ఏం చేశారంటే ఆ గ్రుడ్డి వ్యక్తిని పరిసయ్యుల యొద్దకు తీసుకుని వెళ్ళారు. ఇప్పుడు ఆయన ఏమంటున్నాడు చూడండి, యోహాను సువార్త 9:13-17 అంతకముందు గ్రుడ్డి అయి ఉండిన వాణిని వారు పరిసయ్యుల యొద్దకు తీసుకుని పోయిరి. కాబట్టి వారు మరలా ఆ గ్రుడ్డి వాణితో, అతడు నీ కన్నులు తెరచినందుకు నీవు అతని గూర్చి ఏమనుకొనుచున్నావని అడుగగా వాడు ఆయన ఒక ప్రవక్త అనెను. హల్లెలూయా. మొదటిసారి ఏమన్నాడు?
యేసు అను ఒక మనుష్యుడు అన్నాడు. అయితే ఆ శ్రమలో ఆయన యేసును గురించి మరింతగా తెలుసుకున్నాడు. లోకము ఆయనను శ్రమ పెడుతూ ఉన్నప్పుడు, క్రీస్తు ఆయన జీవితంలో చేసినటువంటి కార్యాన్ని బట్టి లోకము ఆయనను ద్వేషిస్తూ ఉన్నప్పుడు, ఆయనను హింసిస్తూ ఉన్నప్పుడు, ఆయనను ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు, ఆయనను ఒక దగ్గర నుండి మరి ఒక దగ్గరికి తీసుకొని వెళుతూ ఉన్నప్పుడు, సమాజము ఆయనను వెలివేస్తూ ఉన్నప్పుడు, ఆయన ఆత్మీయ జీవితంలో దేవుణ్ణి గురించి మరింత అవగాహన పొందుకున్నాడు. యేసు అను ఒక మనుష్యుడు నా కన్నులు తెరిచాడు అన్నటువంటి స్థితి నుండి యేసు అన్నటువంటి ఒక ప్రవక్త అన్నటువంటి అవగాహన దగ్గరికి వచ్చాడు. యోహాను సువార్త 9:26-33 చదువుకుందాం. అందుకు వారు, ఆయన నీకేమి చేశాను, నీ కన్నులు ఎలాగూ తెరిచానని మరలా వాణిని అడుగగా, పుట్టు గ్రుడ్డి వాణి కన్నులెవరైనా తెరిచినట్లు లోకము పుట్టినప్పటి నుండి వినబడలేదు, ఈయన దేవుని నుండి వచ్చిన వాడు కాని ఎడల ఏమియూ చేయనేరడని వారితో చెప్పెను. ఆ పరిసయులు మరలా అడుగుతూ ఉన్నారు ఈ గ్రుడ్డి వాణిని, ఎలా నీ కన్నులు తెరవబడ్డాయి. ఇప్పుడు ఆయన అవగాహన ఏంటో తెలుసా? మూడవసారి ఆయన యేసును గురించి ఇస్తున్నటువంటి వర్తమానము ఏమిటంటే, యేసు దేవుని యొద్ద నుండి పంపబడినవాడు. హల్లెలూయా. యేసు అను ఒక మనుష్యుడు నుండి యేసు అను ఒక ప్రవక్త దగ్గరికి ఎదిగాడు. యేసు ఒక ప్రవక్త దగ్గర నుండి యేసు దేవుని చేత పంపబడినటువంటి వాడని ఆయన ఆత్మీయ జీవితంలో తెలుసుకోగలిగాడు. దాని తర్వాత సమాజం ఆయన్ని వెలివేసింది. వెలివేయబడినప్పుడు యేసు ఆయనను కనుగొని ఆయన దగ్గరికి వచ్చి మరింత ఆత్మీయ జీవితంలోనికి ఆయనను నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మన ఆత్మీయ జీవితంలో దేవునికి సాక్షులుగా ఉండకపోతే శ్రమ రాదు. మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ ఖర్చు పెట్టి, మన దగ్గర ఉన్నటువంటి డబ్బు కంటే ఎక్కువ విలువైనటువంటి వాటిని కొని అప్పుల పాలైపోయి, దేవుడు నా జీవితంలోనికి శ్రమ తెచ్చాడండి, అప్పులోళ్ళు నన్ను విసిగిస్తున్నారండి, అప్పులోళ్ళు రాకుండా ప్రార్థన చేయండి అని అనుకుంటాం. అవి కాదు శ్రమలు. ఆ శ్రమలు ఎందుకంటే నీ జీవితంలో నీవు చేసినటువంటి పనికిరాని పనుల వలన వచ్చినటువంటి శ్రమలు. ఎవడు చేయమన్నాడు అప్పు, ఎవడు చేయమన్నాడా పనులు, ఎవడు చేయమన్నాడా తీర్మానం? నీ జీవితంలో స్వయంగా నీవు చేసినటువంటి పొరపాటులను బట్టి వచ్చేటువంటి శ్రమలు కాదు. ఆత్మీయ జీవితంలో దేవుడు అనుమతించాలనుకుంటున్నటువంటి శ్రమలు, దేవుడు అనుమతించాలనుకుంటున్నటువంటి శ్రమలు విశ్వాస జీవితంలో ఏవి అంటే, నీవు క్రీస్తును గురించి సాక్ష్యము చెప్పినప్పుడు ఈ లోకము కలుగజేసేటువంటి శ్రమలు. ఆ శ్రమలలో మరింతగా దేవుణ్ణి నీవు అర్థం చేసుకుంటావు. సరే, యోహాను సువార్త 9:39. అప్పుడు యేసు, చూడని వారు చూడవలెను, చూచువారు గ్రుడ్డి వారు కావలెను అను తీర్పు నిమిత్తము నేను ఈ లోకమునకు వచ్చితినని చెప్పెను. 6వ ఆత్మీయ పాఠం ఏమిటంటే, నీవు ఒకవేళ చూడగలిగినప్పటికీ దేవునికి అవిధేయత మాత్రము చూపవద్దు. ఈ యొక్క పరిసయ్యులు చూడగలుగుతూ ఉన్నారు, కానీ అంటే వారు ప్రకృతి సంబంధమైనటువంటి కనుదృష్టిని కలిగి ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైనటువంటి క్రీస్తును వారు చూడలేకపోయారు. కాబట్టి మనము ఒకవేళ చూడగలుగుతూ ఉన్నామని ఆ పరిసయ్యుల వలె ఉంటే, ఆయన వాక్యానికి విధేయత చూపకపోతే నీవు గ్రుడ్డితనములోనే ఉన్నావు. మనము చాలాసార్లు చూడగలిగితే దేవునికి విధేయత చూపగలమనుకుంటాం. అంటే దేవుడు మన జీవితంలో ఏమి చేయాలనుకుంటూ ఉన్నాడో దానిని మనము చూడగలిగితే మనము దేవునికి విధేయత చూపగలుగుతాం అనుకుంటాం. అయితే ఆ గ్రుడ్డి వ్యక్తిలో మనం నేర్చుకునేటువంటి పాఠం ఏమిటంటే, ఆయన ఏమి
క్రీస్తు తనకు చేయనై ఉన్నాడో ఆయన చూడలేకపోయినప్పటికీ, క్రీస్తు ఆయన జీవితంలో ఏమి చేస్తూ ఉన్నాడో చూడలేకపోయినప్పటికీ ఆయన దేవునికి విధేయత చూపాడు. అగ్రుడి వ్యక్తి చూడలేకపోయినా దేవునికి విధేయత చూపి ఆయన జీవితంలో ఎన్నో దీవెనలు ఆశీర్వాదాలు పొందుకున్నాడు. కేవలము ఆయన తన యొక్క కనుదృష్టిని మాత్రమే పొందుకోవడం కాదు, యేసు ఎవరో తెలుసుకోగలిగాడు, యేసును వెంబడించగలిగాడు, యేసును ఆయన ఆరాధించగలిగాడు. ఆయన యేసు ప్రభుని మ్రొక్కాడని దేవుని వాక్యం సెలవిస్తోంది. పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధమైన నామమును బట్టి మిమ్మను స్తుతిస్తూ ఉన్నాం. అవునైనా, ఆ యొక్క గ్రుడ్డి వ్యక్తి వలే మేము ఉన్నప్పుడు మమ్మను చూచి కనికరించి మీ ప్రియకుమారుడైన యేసును ఈ లోకంలోనికి పంపి ఆయన మరణ పునరుద్ధానముల ద్వారా మీరేర్పరచినటువంటి ఆ గొప్ప రక్షణను పొందుకొనున్నట్లుగా మేము మీ పరిశుద్ధ రక్తములో కడుగు కొనవాలని మీరు సెలవిచ్చారు. ఆ రీతిగా మీ పరిశుద్ధ రక్తములో కడుగా పడినటువంటి వారమై మేము ఆత్మ సంబంధమైనటువంటి దృష్టిని పొందుకోగలిగాం ప్రభువా. ఇప్పుడు ఆ విధముగా దృష్టిని పొందుకున్నటువంటి మేము, చీకటిలో నుండి వెలుగులోనికి రప్పించబడినటువంటి మేము, ఈ లోకములో వెలుగుగా మీకు సాక్షులుగా ఉండేటువంటి కృపను మాకు దయచేయండి ప్రభువా. ఇంకా సిగ్గుపడుతూ భయపడుతూ అవమానముగా అనుకుంటూ మిమ్మును గురించి లోకానికి ప్రకటించలేనటువంటి దౌర్భాగ్య స్థితిలో ఉన్నటువంటి అనేక క్రైస్తవ జీవితాలను సంధించండి పరిశుద్ధాత్మదేవ. మీ కొరకు వారు జీవించేటువంటి గొప్ప ఆశను, ధైర్యాన్ని వారిలో కలిగించండి. మీకు సాక్షులుగా జీవించినప్పుడు మా జీవితాలలో మేము ఎదుర్కొనేటువంటి శ్రమలు మాకు మేలు అని మీ వాక్యంలో మేము చూశాం. దావీదనాడు నీ కట్టడలను నేను నేర్చుకున్నట్లు శ్రమనొంది ఉండుట నాకు మేలాయనని. ప్రభా, అలాంటి మేలుకరమైన జీవితంలోనికి అడుగుపెట్టుటకు మా జీవితాలలో మీకు సాక్షులుగా ఉండినప్పుడు వచ్చేటువంటి శ్రమలలో మిమ్మును మరింతగా తెలుసుకునేటువంటి కృపను దయచేయండి. చూడకపోయినా విధేయత చూపే కృపను దయచేయండి. చూస్తున్నామనుకొని ఆ విధేయత చూపకుండా కావలసినటువంటి కృపను కూడా మీరే మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి. బ్రదర్ జి డేవిడ్ కర్ణాకర్ గారు రచించిన పుస్తకములు 300 అనుదిన ప్రార్థనలు, 300 అనుదిన స్తుతియాగములు, బైబిల్లోని జంతువులు మరియు పక్షులు, మరియు పాస్టర్ గాలి గంగరాజు గారు రచించిన పుస్తకములు దేవుని వాక్యం కంఠపాఠము, కంప్యూటర్ చెడు చిత్రముల నుండి విడుదల, మరణ భయం నుండి విడుదల, ఆత్మహత్యలకు అంతం ఉన్నదా, 50 ఆత్మీయ సందేశములు మరియు ఈ పుస్తకములు ఇంగ్లీష్ భాషలో కూడా లభించును. నా అడ్రస్: డేవిడ్ కర్ణాకర్ మినిస్ట్రీస్, డికేఎం, పోస్ట్ బాక్స్ నంబర్ 13, తిరుపతి 517507, ఆంధ్రప్రదేశ్, ఇండియా. అవర్ ఈమెయిల్ davidkarnakarministries@gmail.com. అవర్ వెబ్సైట్ www.wondersoftheword.org. యేసు క్రీస్తు ప్రార్థనా మందిరము ఆదివారం ఆరాధనకు ప్రేమతో ఆహ్వానించుచున్నది. రండి, ఆత్మీయ ఆరాధనలో పాల్గొనండి. ఆధ్యాత్మిక దైవ సందేశములచే దీవెనలు పొందండి మరియు ప్రభువు వల్లలో పాలు పొందండి. ఆదివారము ఆరాధన సమయము 10:30, బుధవారము బైబిల్ స్టడీ సమయము 6:30, శుక్రవారము ఉపవాస ప్రార్థన సమయము 6:30. స్థలము: యేసుక్రీస్తు ప్రార్థనా మందిరము, స్నేహ హాస్పిటల్ ఎదురుగా, ఓల్డ్ మెటర్నిటీ హాస్పిటల్ దగ్గర, తిరుపతి. వివరములకు 9440064393, 9490008942.